ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఇప్పుడు శివసేన మహా సెక్యులర్ పార్టీ అయిపోయింది హిందుత్వాకి తామే మూలమని చెప్పుకునేటువంటిది నిన్న కోర్టు మసీదులకు సంబంధించినటువంటి ఉత్తర్వుల విషయంలో కేంద్రం మీదకు దోసేసింది ఇది చర్య తీసుకోదు పాల్ఘర్లో సాధువులకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్సీపీ నాయకులు అయితే ఏం చర్య తీసుకోదు దాన్ని ప్రశ్నించినటువంటి ఆర్నాబ్ గోస్వామి జైల్లో పడేస్తుంది లేటెస్ట్గా వికృతమైనటువంటి పోకడేంటంటే ఇప్పటిదాకా కులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఓసీ అని ఉంటుంది అదర్ క్యాస్ట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ కానివారు ఇప్పుడు ఇక పైన ఎస్సీ ఎస్టీ ఇవన్నీ అలాగే ఉంటుంది కులాల పరంగా మైనారిటీ నాన్ మైనారిటీ అంట ఇప్పటిదాకా హిందూనా ముస్లిమా క్రిస్టియనా అని ఉంటుంది కదా అట్లాగా మతం ఏది అనేటువంటిది ఉంటుంది కదా కాలం నాన్ మైనారిటీ అంటే మైనార్టీలో ఏమో క్యాస్ట్లు రిలీజియస్ పెడతారట అక్కడ దాంట్లో నాన్ మైనారిటీ అనే ఒక కాలంని వీళ్ళు తయారు చేశారనమాట ఇది విచిత్రాలలోకెల్లా విచిత్రమైనటువంటిది మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఈ కాలం పెట్టారనమాట దీనికి ఈ పరీక్షలకి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి దాంట్లో మైనారిటీ రిలీజియన్ ఆర్ నాన్ మైనారిటీ అంటే నువ్వు మైనార్టీవా మైనార్టీవి కాదా అంటే ఇక్కడ మైనార్టీనా హిందూ అని కూడా కాదనమాట మళ్ళీ కులాల్లోకి వచ్చేటట్టు కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్బీసీ ఇవన్నీ ఓకే హిందూ ఇక్కడ మళ్ళీ కాలమ్స్లో మైనార్ ఇది రిలీజియన్ మైనార్టీ రిలీజియన్ నాన్ మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ పార్సీ సిక్కు జైన్ అన్నీ కూడా హిందూ అనే పదం మాత్రం అందులో వాడరు అనమాట ఆ కాలంలో ఇది సెక్యులరిజానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చినటువంటి శివశానికి ఆఫ్ చెప్పాలి భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాన్ని ఎలాగ అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబోతున్నారు ఎవరినో బుజ్జగించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితులు నెట్టబోతున్నారు సజీవ సాక్ష్యం